సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్లో మహిళలకు కుట్టు మిషన్లు, కంప్యూటర్లను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తన సొంత నిధులతో మహిళలకు వాటిని అందించారు. మహిళా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, ఏ అవసరం వచ్చినా తాను ఎల్లవేళలా అండగా ఉంటానని మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అంజయ్య యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్ సహా పలువురు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ వేదిక పైన ఆశీర్వ వారందరి ఆశీర్వాదాలు మీకు ఉంటాయి, మీ సహాయ సహకారాలు మీకు ఉంటాయి. మీకు ఏం కావాలన్నా, మీకు ఇంకేమైనా మిషన్లు కావాలన్నా చెప్పండి, ఒక వారం రోజులలో పంపిస్తా. మీరు ఏం భయపడద్దు, మహిళలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సొంత ఆలోచనతో ముందుకు సాగాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. తప్పకుండా మా సింధు చెప్పినట్టు అక్కడ భారతీయ నగర్ల గిట చాలా మహిళా సంఘాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ గిట మహిళా మండలి బిల్డింగ్ విషయం చెప్తా ఉన్నారు. ఈ రెండు మూడు రోజుల్లో నేను ఆదర్శతో మాట్లాడి అది గిట దాన్ని కంప్లీట్ చేస్తానని మాటిస్తూ, మీరు ఈ కార్యక్రమాన్ని మీరే కాకుండా మీ తోటి మహిళలకు చైతన్యం చేసి వారికి ముందుకు తీసుకుపోవాలి. మీ మా సహకారము ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమానికి అధ్యక్షుడు వహిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పరమేష్ గారు, జిఎంఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు, నిజంగా నా యొక్క 112 డివిజన్లో ఉన్న శ్రీనివాస్ నగర్లో ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చి మా పరమేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయ్యి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు 112 డివిజన్ కార్పొరేటర్ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా ఎమ్మెల్యే గారు ఇదే కాదు, ఇక్కడే కాదు, నా డివిజన్లో లేడీస్కి కూడా మెషిన్లు ఇప్పించడం కానివ్వండి, ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మాకు చేస్తూ ఉంటారు. సో దానికి నేను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా నేను మహిళలకి చెప్పేది ఒకటే, నిజంగా మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఇట్లా ట్రైనింగ్ తీసుకొని, సర్టిఫికెట్స్ తీసుకొని ఊరికే ఉండకుండా సెల్ఫ్గా ఏదో ఒకటి చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా డిపెండ్ అయ్యే కంటే మనం ఇండిపెండెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్.